కథలో ఒకటో భాగం ప్రస్తావన. ఈ వీడియోలో ఫ్లవర్స్ అంటే పువ్వుల యొక్క వివిధ ఉపయోగాల గురించి తెలుసుకుందాం. ఈరోజు ఆదివారం. బిట్టు కూర్చుని టీవీలో క్రికెట్ చూస్తున్నాడు. ఓ వావ్, 4 runs. ఇంతలో బిట్టు వాళ్ళమ్మగారు వచ్చారు. బిట్టు, తొందరగా బజారుకు వెళ్ళి పువ్వులు మాలలు తీసుకునిరా. ఈరోజు పూజ కోసం ఇల్లంతా అలంకరించాలి. కానీ మా, నేనిప్పుడు క్రికెట్ చూస్తున్నాను, సాయంత్రం తెస్తాను. బిట్టు, ఇప్పుడే వెళ్ళు, లేదా సాయంత్రానికల్లా పూజా సమయం మించిపోతుంది. బిట్టుకి నచ్చలేదు కానీ లేచి సంచి డబ్బులు తీసుకుని బయల్దేరాడు. నాన్నా బిట్టు, ఎక్కడికి వెళ్తున్నావు? బజార్ నుంచి పూలు తేడాను తాతగారు. దానికెందుకంత బాధ? చూడండి తాతగారు, నేను క్రికెట్ చూడాలనుకుంటున్నా, కానీ అమ్మ నన్ను పూలు తేయడానికి బజారు పంపిస్తోంది. పూలతో ఏం అవసరం తాతగారు? ఇల్లు అలంకరించడానికి తప్ప పూలతో ఇంకేదన్నా అవసరం ఉందా? పూలతో ఇంకే ఉపయోగాలు లేవని బిట్టు అనుకుంటున్నాడు. మీరేమనుకుంటున్నారు? ఇంటిని అలంకరించడమే కాక పూలతో ఇంకా ఏ ఏ ఉపయోగాలున్నాయో మీరు చెప్పగలరా? బిట్టు, పూలని కేవలం ఇల్లు అలంకరించడానికి మాత్రమే వాడము. వాటి వల్ల ఇంకా చాలా చాలా ఉపయోగాలున్నాయి. ఏ ఉపయోగాలు తాతగారు? సువాసనల కోసం, రంగుల కోసం కూడా పూలను వాడతాం బిట్టు. రంగుల? ఎలాంటి రంగులు తాతగారు? నీకు తెలుసా బిట్టు, పూల నుండి వచ్చే రంగులతో బట్టలకి రంగులద్దుతారు. చామంతి మరియు బంగాళాబంతి లాంటి పూలతో ఈ రంగుల్ని తయారు చేస్తారు. ఏ రంగులో అయితే ఒక్క పువ్వు కూడా ఉండదో అలాంటి రంగు ఆలోచించగలరా? ఆలోచించి చెప్పండి. అంతేకాదు బిట్టు, పూల నుండి అత్తరు, గులాబీ జలము, మొగలి నీరు వంటి పదార్థాలు కూడా తయారు చేస్తారు. ఉత్తరప్రదేశ్లోని కనౌజ్ ప్రదేశంలో ఇవి తయారు చేయబడతాయి. అక్కడికి ఎంతో దూరం నుండి ట్రక్కుల్లో పూలను తీసుకువస్తారు. కనౌజ్లో వేలాది మంది పూల వ్యాపారస్తులు ఉన్నారు తెలుసా? అవునా తాతగారు? పూలతో ఇన్ని ఉపయోగాలున్నాయా? ఇంకా ఏమైనా ఉపయోగాలున్నాయా? ఎందుకు లేవు బిట్టు, పూలను మనం తినడానికి కూడా వాడతాం. ఎలాగంటే కాంచన చెట్టు పూలతో మనం కూర చేసుకోవచ్చు, అలాగే మునగ చెట్టు పూలతో మనం పకోడీలు వేసుకోవచ్చు. పకోడీ? పకోడీల సంగతి వినగానే బిట్టుకి నోరు ఊరింది. మీరెప్పుడైనా పూలతో తయారు చేసిన కూర గాని పకోడీలు గాని తిన్నారా? మీకది నచ్చిందా? ఇంతేకాదు బిట్టు, పూలను మనం మందులుగా కూడా వాడవచ్చు. మందుగానా? అది ఎలా తాతగారు? గులాబీ పూల నుండి వచ్చే గులాబీ జలాన్ని గ్లిసరీన్ మరియు నిమ్మకాయ రసంతో కలిపి మన చర్మానికి రాసుకోవచ్చు. దానివల్ల మన చర్మం పగలకుండా ఉంటుంది. అంతేకాదు నాన్న, మనం పూలని దండలుగా గుచ్చి ధార్మిక ప్రదేశాల్లో కూడా వాడవచ్చు. ఇంకో విషయం తాతగారు, మనం పూలని మన స్కూల్ బ్యాగ్ లో కూడా పెట్టుకోవచ్చు. దీనివల్ల మన స్కూల్ బ్యాగ్ చాలా మంచి వాసన వస్తుంది.
అవునవును, బాగా చెప్పావు. మీరెప్పుడైనా మీ పుస్తకాల్లో గానీ స్కూల్ బ్యాగ్లో గానీ పువ్వులు పెట్టారా? పువ్వులు ఎండిపోయాక ఏమవుతుందో చూసారా? కానీ తాతగారు, మనం పూలని ఇంత ఎక్కువగా వాడితే బోలెడు పూలు మనకి ఎక్కడి నుంచి వస్తాయి? పిట్టు, మనకు కావాల్సిన పూలు దొరకడానికి చాలామంది పూలను పెంచుతుంటారు. ఈ పూల తోటలు కొన్ని మైళ్ళ విస్తీర్ణంలో ఉంటాయి తెలుసా? వా, ఈ పూల తోటలు ఎంత అందంగా ఉంటాయో కదా తాతగారు? అవునవును, ఆ తోటలు చాలా అందంగా ఉంటాయి. ఏదో స్వర్గంలో ఉన్నట్టే ఉంటాయి. బిట్టు వాళ్ల తాతగారు మాట్లాడుతూనే ఉండగా వాళ్ళ అమ్మగారొచ్చారు. ఇదిగో మోయగారు, మీకు చాలా నచ్చిన పువ్వు గోబీ పకోడీలు తెచ్చాను. నాన్న బిట్టు, నువ్వు పూలు తీసుకుని బజార్ నుంచి చాలా తొందరగా వచ్చేశావు. ఇది విని బిట్టు తాతయ్య గారు నవ్వడం మొదలు పెట్టారు. బిట్టు, ఏంటి నువ్వు ఇంకా వెళ్ళినట్టే లేవే? రా బిట్టు, ముందు మనం ఈ కాలీఫ్లవర్ పకోడీలు తిందాం, తర్వాత నేను కూడా నీతో పాటు పూలు కొనడానికి బజారుకు వస్తాను. బిట్టు వాళ్ళ తాతగారు కలిసి పకోడీలు తినడం మొదలుపెట్టారు. సారాంశం: పువ్వుల యొక్క వివిధ ఉపయోగాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం. తదుపరి వీడియోలో మనం మధుబని చిత్రకళ ఇంకా పువ్వుల లోయ గురించి తెలుసుకుందాం.